మా పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించి రేపు ఎలక్షన్స్ డిక్లరేషన్ అయినటువంటి రోజు, రిజల్ట్స్ వచ్చిన రోజు అంత అద్భుతమైన మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే 151 సీట్లతోనూ 22 మంది ఎంపీలతో అపూర్వమైన విజయం సాధించిన మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అందజేస్తూ, అదేవిధంగా పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు చెప్పుకునే ఒక శుభదినం రేపే మాకు. అందువల్ల తెలియజేస్తూ ఒక్కటే ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, స్వార్థపరుడు అధికారానికి వస్తే తన వాళ్ళు బాగుపడతారు. ఒక ఆశ్రయం ఉన్న వ్యక్తి కనుక అధికారంలోకి వస్తే ప్రజలు బాగుపడతారు. అది ఎంత స్పష్టంగా ఈరోజు చూస్తున్నామంటే, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అనుకునేటువంటి ఆ వ్యక్తి మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పటికి కూడా ఏం సాధించాడో, ప్రజలకి ఏమిచ్చాడు అనేది చాలా స్పష్టంగా ప్రజలే మొన్న ఇచ్చినటువంటి తీర్పుతో మనకి విషయం అర్థమైపోయింది. అదేవిధంగా 1 సంవత్సరంలోనే ఒక విజన ఉన్న నాయకుడు రాష్ట్రానికి వస్తే ఏ విధంగా రాష్ట్రం ముందుకు పోతుంది, ప్రజలకు ఏ విధంగా మేలు కలుగుతుంది, ముఖ్యంగా అన్నిటికీ ఒక అతీతమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ పార్టీ లేదు, రాజకీయాలు లేవు, అన్నిటికీ ఒక అతీతమైనటువంటి స్థితిలో నిజమైన నాయకుడు వచ్చినప్పుడు పరిపాలన ఎలా సాగుతుందనడానికి ఈ 1 సంవత్సరంలోనే అందరూ చూడగలిగారు. అందుకే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు మీకు 72 ఏళ్ళు దాటిపోయినా చాలా వృద్ధాప్యం వచ్చేసింది. ఈ వయసులో నిజంగా కూడా మన ధర్మం ఏం చెప్తుందంటే, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, మన ధర్మం ఏం చెప్తుంది అంటే, ఇక వయసు పైన పడిన తర్వాత ఏ కృష్ణ రామ అనుకుంటే హాయిగా ఇప్పుడైనా సరే ప్రశాంత జీవితం గడపండి, ఇప్పుడు దాకా ఎన్నో పాపాలు చేసుంటారు, ఈ పాపాలన్నీ కనీసం పోవాలంటే చివరి వయసులోనైనా సరే దయాన్ని గురించి ఆలోచించండి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించండి అని చెప్పి మన ధర్మం చెప్తా ఉంటుంది. ఆ వయసు కూడా దాటిపోయింది. నిజంగా కూడా 4 వర్గీకరణలో 4 భాగాలు మనం చేస్తుంటే, బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థ, వానప్రస్థ, సన్యాసం, ఈ 4 దశల్లో కూడా మనిషి చివరి దశ కూడా వానప్రస్థం దాటిపోయింది, సన్యాసం కూడా దాటిపోయిన స్థితికి వచ్చాడు అతను. ఇప్పుడు కూడా నువ్వు ఒక నీచమైన రాజకీయాలు చేస్తూ, కుట్రలు కుంతులే చేస్తూ ప్రజలకు ఏది మేలు జరుగుతుందో ఆ మేలును అడ్డుకుంటానంటే అసలు భగవంతుడు నిన్ను క్షమిస్తాడా? ఏదైనటువంటి పరిస్థితి నీకు రాబోతుందనేది ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించవా? నీకు ఆత్మవిమర్శ అనేది లేదా? ఈరోజు ప్రజలే నిన్ను ఎన్నుకున్నారా? ప్రజలు నిన్ను చీత్కరించి ఇంట్లో కూర్చోబెట్టారు. నువ్వే చెప్పావు నా మనవడితో ఆడుకునే టైం కూడా నాకు లేకుండా పోయిందని. ఇప్పుడు హాయిగా ఆడుకుంటున్నావు, మనవడితో ఆడుకుంటున్నావు. ఇక్కడ ప్రజలు కరోనా బారి పడి ఎంత అల్లాడిపోతా ఉంటే ముఖ్యమంత్రి ఒంటి చేత్తో నిలబడి ఇక్కడ ప్రజలందరినీ కూడా ఎవరికి ఏం కావాలో చిన్న శ్రమ కూడా లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా రాష్ట్రాన్ని నువ్వు అప్పుల్లో ముంచెడితే మరి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రజలు ఏవైతే మాట ఇచ్చారో అదేవిధంగా నెరవేరుస్తూ అన్ని వర్గాల వాళ్ళని సంతృప్తి పరుస్తూ, నేను మీకు తండ్రిలాగా వచ్చాను, వయస్సు చిన్నదే కావచ్చు మా ముఖ్యమంత్రి గారికి, ఎంత గొప్ప మాట అంటే ఆయన ఆ మాటలో ఎంత గొప్ప అర్థం కూడా ఉంది అంటే, ప్రజలందరినీ ఒక పసిపాపలాగా తన అప్పులు చేర్చుకున్నటువంటి ఒక నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్కు దొరికాడు. అందుకనే 1 సంవత్సరంలోనే ఒక భగవద్గీత చెప్పినట్టుగా, ఒక ఖురాన్ చెప్పినట్టుగా, ఒక బైబిల్ చెప్పినట్టుగా తన మేనిఫెస్టో అనేది ప్రతి ఆఫీసరు బల్ల మీద పెట్టి దాని ప్రకారంగా ఈరోజు 1 సంవత్సరంలోనే 99% మరి తను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే మా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారేని మేం చెప్పటం కాదు, ఈరోజు భారతదేశం అందరూ పొగుడుతున్నారు. నవీన్ పట్నాయక్ గారు ఫోన్ చేసి చాలా గొప్ప ముఖ్యమంత్రి, మేము చాలా మంచి పనులు చేస్తున్నామన్నారు. మమతా బెనర్జీ పొగుడుతా ఉన్నారు. అలాగే పక్కనుండే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు,
అందరూ కూడా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాడని అంత అద్భుతంగా పొగుడుతూ ఉంటే, ఇంకా కూడా నువ్వు ఎక్కడో ఇక్కడైనా ప్రజలు కరోనాతో అల్లాడిపోతా ఉండే నువ్వు హైదరాబాద్ లో కూర్చొని నువ్వేమి నాయకుడు చెప్పండి, పేరుకు జాతీయ నాయకుడిని అనుకుని దాని ఆ రోజు పశ్చిమ బెంగాల్కి లేకపోతే ఒరిస్సాకి నువ్వు ట్విట్టర్ లో ఒక మెసేజ్ పంపిస్తే జాతీయ నాయకుడు ఎలా అవుతావు? అందువల్ల నువ్వు ఇక్కడైనా ఆంధ్రప్రదేశ్ మీదేమో విషయం నిప్పులు చిన్నుతా ఉన్నావు. ఓ డాక్టర్ని తీసుకొస్తావు, అతన్ని బలిపశం చేస్తావు, ఒక వృద్ధమేలా ఈ వయసులో ఆధ్యాత్మిక మార్గం ఉండాల్సిన ఆమెను తీసుకొచ్చి ఆమెకు చేత కూడా రాజకీయాలు మాట్లాడిస్తావు, ఆమె మీద కేసు వచ్చేటి చేస్తావు. ఇలా ఇంకా కూడా ఈ నీచమైన రాజకీయ పాపచింతంతోనే జీవితం గడిచిపోతా ఉంటే నీకెప్పుడు వస్తే పరమాత్మ ఎప్పుడు వస్తే చంద్రబాబు? నిజంగా నేను ఒక ఆవేదనతో చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ ఏ రాజకీయం నేను మాట్లాడటం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక మంచి నాయకుడు దొరికాడు. ఈ రాజకీయం నాకు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్పుకోదగినటువంటి ఒక్క మంచి పని ఇప్పటి వరకు కూడా నువ్వు చేసింది ఒక్కటి కూడా లేదు. ప్రజల కోసం, పేద వర్గాల కోసం ఎన్ని కట్టు పెట్టలేదు, ఒక పోలవరం ప్రాజెక్టు కట్టలేదు, మరో పోతిరెడ్డిపాడు కట్టలేదు, తీసుకెళ్లలేదు. ఏ పని చేయనటువంటి నువ్వు చరిత్రలో ఇప్పటికే ప్రజల మనస్సుల్లో తొలగిపోయావు. ఇక నిన్ను గురించి ఆలోచించే వాళ్ళు ఏ కొద్ది మంది నువ్వు డబ్బిస్తే ఆ డబ్బు తీసుకొని కుక్కతో ఒక వంకర్లాగా నీ వెంట పడేటువంటి ఆ కొద్ది మంది వాళ్ళు తప్ప నిజంగా ఎవరూ కూడా నేను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. అందువల్ల నేను చెప్తున్న ఎట్లయినా నువ్వు ఎన్టీఆర్ అల్లుడివి అయినా ఆ మహానుభావుడికి నువ్వు చేసిన పాపం చేసిన ఎన్నిపోటు ఇప్పటికి 25 సంవత్సరాలైంది. సరిగ్గా 95లో నువ్వు ఎన్నిపోటు పరిచావు, ఇప్పటికి 25 సంవత్సరాలైంది. 40 ఏళ్లుగా నువ్వు రాజకీయాల్లో ఉండి ఒక నీచమైన రాజకీయమే చేశావు, ప్రజలందరినీ ఇబ్బంది పెట్టావు, అనేక పాప పనులు చేశావు, అవినీతిలో అక్రమాల్లో లక్షల కోట్లు డబ్బు సంపాదించావు, అలాగే నీ కొడుకుని తీసుకొచ్చి రాజకీయాల్లో బలవంతంగా ప్రజల మీద రుద్దావు. నీ పాపాలు ఏంటి నేను ఆలోచించుకోలేదు, ప్రజల మనసుల్లో నువ్వు లేవు అంటానికి నీ కొడుకు కూడా ఓడిపోవటం అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ కొడుకే ఓడిపోయాడు అంటే ప్రజలు నిన్ను ఎంత వ్యతిరేకించారనేది కనీసం ఈ వయసులోనైనా ఈ చివరి దశలోనైనా, ఎందుకంటే శంకరాచార్యులు కూడా అదే చెప్పాడు, ఇప్పుడు వృద్ధుల యాతి గ్రహీత్వ దండం తదపి కించితి మన ఆశాపిండం. అందువల్ల వృద్ధులు ఈ చేతికి చేతికర్ర వచ్చిన తర్వాత ఆలోచించాల్సింది ఏంటంటే ఆశ గురించి కాదు, లేకపోతే అధికారం గురించి కాదు. అందువలన దేని ఆధ్యాత్మికంగా ఆలోచించాల్సినటువంటి ఈ వయసులో చక్కగా పురాణాలు చదువుకో, లేకపోతే ప్రవచనాలు చెప్పేటువంటి పండితులు బోరడు ముందున్నారు, చాదింటి లాంటి వారు ఆ ప్రవచనాలు విను, లేకపోతే పండితుని ఇంటికి పిలిపించుకో, లేదు నన్ను రంగులు పెంచినా కూడా కొత్తగా వచ్చి శుభ్రంగా నీకు భగవద్గీత రోజు చెప్తాను నేను, ఇంత చక్కగా నీలో మార్పు వస్తుందేమో. అందువలన ఆ విధంగా గడపాల్సినటువంటి ఈ కాలాన్ని కూడా నటీయ శిక్షకు వ్యతిరేకరణ అని శంకరాచార్య అద్భుతమైన మాట చెప్తాడు. 90 వేల వయసులో నువ్వు ఇంకా కూడా నా ఆస్తి నా అధికారం నా ఆశ అని అనుకుంటే అంతకంటే కూడా నీచమైన జన్మ ఇంకొకటి ఉండదు. ఆ వయసులో చేయాల్సిన పని ఏంటంటే పారమార్థిక చింతన ఒక్కటే. ఆ పారమార్థిక చింతనతో కనీసం 8 సంవత్సరాలు చేసిన పాపాన్ని తొలగించుకుంటే కనీసం భగవంతుడు కొంచెమైనా సరే మెచ్చి ఈ చివరిలోనైనా ఇతను బుద్ధి వచ్చింది, పశ్చాత్తాపం కలిగింది, అందువల్ల ఇతను కొంచెం క్షమించవచ్చని దేవుడు కూడా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది తప్ప, నువ్వు ఇంకా కూడా ఒక నీచాత నీచం దిగజారిపోయిన ఈ రాజకీయానికే పరిమితం అయితే నిన్ను ఎవరూ కూడా క్షమించలేరు. ఇప్పటికీ నీ దేవుని నువ్వు తీసుకున్నావు, అర్థం చేసుకో, ఆత్మవిమర్శ చేసుకో. ఈ రోజు 2 రాష్ట్రాలు 20 రాష్ట్రాలు ఒకనాడు ప్రధానమంత్రిని పెట్టినటువంటి నీ స్థితి, ఉపరాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు, అక్కడి నుంచి 13 జిల్లాల రాష్ట్రానికి ఏదో కనా కష్టంగా ముఖ్యమంత్రి అయ్యావు, ఈ రోజు కేవలం 3 గ్రామాలకు ఒక నాయకుడిగా నువ్వు చలానం అవుతున్నావు. ఆకాశం నుండి సెమ్మని స్థిరం మందుండి సంపాదనం చేయాలన్నట్టుగా ఆకాశంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అల్లుడిగా ఉండి ఒక మహానుభావుడు అల్లుడిగా
ఉండి అక్కడి నుంచి నువ్వు చేసినవి ఎన్ని పేట్లతోనూ పాపాలతోనూ జారి 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 చివరికి ఈ రోజు నువ్వు పాపాలంలో ఉన్నావు. నువ్వు నీ స్థితిని ఇప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోకుండా డబ్బిస్తే వెంటబడేటువంటి కుక్కలు చాలా ఉంటాయి. అట్లాంటి కుక్కల వల్ల ఏమి ప్రయోజనం లేదు. శ్రీ లాంటి ఒక వ్యక్తి నాయకుడు ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అతను ప్రజలందరినీ కూడా చల్లగా చూసుకునేటువంటి ఒక దయానీయుడు దొరికాడని ప్రజలు ఆనందంగా ఉన్నారు. అట్లాంటి ప్రజలకు నువ్వు ఎంత కీడు చేస్తున్నావు ఒక్కసారి అర్థం చేసుకో.